జూనియర్ ఎన్టీఆర్ ని 2009లో ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్న వాడిని తిరిగారు కదా, తర్వాత ఎందుకు దూరం అయిపోయాడు? అదే కదండి నేను చెప్పేది, వాడుకోవటం వదిలేయటం చంద్రబాబు నిజం. ఎవరినన్నా నన్నన్నా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ నన్నా హరికృష్ణ అన్నా ఎవరినన్నా ఆయన వాడుకోవటం వదిలేయటం అతను నిజం అండి. లోకేష్ రాజకీయ భవితవ్యం, లోకేష్ పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు? 175 కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ ఓడిపోయే కాన్స్టిట్యూన్సీ లోకేష్ దేనండి. ఇప్పుడు హైదరాబాదు నేను నిర్మించా పదే పదే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తున్నాడండి. ఈరోజు 1947 నుంచి ఇప్పుడు 70 ఏళ్ళు గడిచినాయండి. 70 ఏళ్ళలో 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 6 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు 6 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ ఏమీ చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు ఏమీ చేయలేదు. ఒక్క 8 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడే హైదరాబాద్ నిర్మించాడండి. మిగిలిన 70 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రులు మొత్తం నిద్రపోయారు. ఎవరు పని చేయాల, ప్రచారం ఎట్ట చేస్తాడండి? ఎవరు ఆయన ప్రచారం చేస్తే నడిచిద్దండి? ప్రజలకు తెలియదా? ఈరోజు అడుగుతాం మిమ్మల్ని, చంద్రబాబు నిర్మించాడంటున్నాడు. ఎయిర్పోర్ట్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఓవరాల్ కట్టించింది ఆయనే. హైటెక్ సిటీ డెవలప్ చేశాను, అది చేశాను. హైటెక్ సిటీ రౌండ్ కలర్ బిల్డింగ్ ఒకటి కట్టేస్తే అయిపోయిందండి. నాలాంటి రిలేటర్లు 2000 మంది నుంచి 3000 మంది ఇక్కడ పనిచేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి మేము కాలనీలు కడతాం, కాలనీలు అమ్మటం, ఆ కాలనీలు డెవలప్ చేయటం. మా లాంటి 200 మంది 2000 మంది మేము కలిసి కష్టపడి పనిచేస్తే ఈరోజు హైటెక్ సిటీలు, గచ్చిబౌలీలు ఇవన్నీ రెడీ అయినాయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు కష్టపడి, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు కష్టపడితే, ఎంతో మంది ముఖ్యమంత్రులు కష్టపడితేనే ఈరోజు హైదరాబాద్ తయారైంది. హైదరాబాద్ నా క్రెడిట్, హైదరాబాద్ నేను చేశాను. 8 సంవత్సరాల్లో నేను హైదరాబాద్ చేసేసాను. ఎవరూ చేయలేదు. అసెంబ్లీ నేనే కట్టాను, గోల్కొండ నేనే కట్టాను, చార్మినార్ నేనే కట్టాను అన్నట్టుందండి.